ఇక్కడ జోగి రామన్న అనే ఎమ్మెల్యేగా ఉన్నాడు. గత 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ కేసీఆర్ మంత్రిగా ముఖ్యమంత్రిగా వాళ్ళ వాళ్ళే ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, జోగి రామన్న సక్కనోడైతే కేసీఆర్ ఎందుకు మంత్రి పదవి నుంచి తొలగించడో ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలని నేను అడుగుతున్నా. జోగి రామన్న నీతిమంతుడైతే, రాముడిలాక సక్కనోడే అయితే కేసీఆర్ ఎందుకు జోగి రామన్నను మంత్రి పదవి నుంచి తొలగించడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అతను మంత్రి పదవి నుంచి తొలగించిందంటేనే కేసీఆర్ దృష్టిలో జోగి రామన్న ఏదో తప్పు చేసిందనే కదా. మరి మనమేం అమాయకులమా? మనల్ని జోగి రామన్న మోసం చేసి మళ్ళోసారి ఎమ్మెల్యే ఎట్లా గెలుస్తాడు, ఎట్లా ఓట్లేస్తామని నేను అడుగుతున్నా. ఆదిలాబాద్ ప్రజలు జోగి రామన్నను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నువ్వు మంత్రి పదవి తొలగించినావు కేసీఆర్, కాబట్టి ఇవాళ నువ్వు మంత్రి పదవి తొలగించిన జోగి రామన్నను ఓడించడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇవాళ ఇంతమంది వేలాది మంది ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి 23 జిల్లాలలో ఆయన అత్యధికంగా వెనుకబడ్డది ఆదిలాబాద్ జిల్లానే. తెలంగాణ రాష్ట్రం వచ్చినాకైనా ఆదిలాబాద్ బతుకులు బాగుపడతాయి. కొమరం భీం రామ్చి గోండ ఆదర్శంగా తీసుకొని ఈ ఘట్టం మీద పోరాట యోధులు ఉన్నారు. ఈ ఘట్టం మీద సమస్యల పరిష్కారం కోసం జల్ జమీన్ జంగుల్ అనే పోరాటాన్ని చేసి ప్రపంచానికి తమ పోరాట పటిమను చూపిన, తమ వీరత్వాన్ని ధీరత్వాన్ని ప్రపంచానికి చాటిన ఆదిలాబాద్ గడ్డకు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరుగుద్దని మేము ఆలోచన చేసినాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆదిలాబాద్ లో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతో ప్రాణహిత చెవుల ప్రాజెక్టు తుమ్మిడి ఎట్టి దగ్గర నిర్మించి 160,000 ఎకరాలకు మీకు నీళ్ళు ఇవ్వాలనుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి 14,00,000 ఎకరాలకు సాగునీరు అందించాలనుకున్నది. తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే అత్యధికంగా ఆదిలాబాద్ కు లాభం జరుగుతుంది. ఆదిలాబాద్ కు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఆ కిందికి నీళ్లు పోతాయని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలకు అన్యాయం జరుగుతుంది. శ్రీమంత పాలకులు సమైక్య రాష్ట్రంలో ఈ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని కేసీఆర్ అన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. ఈ తెలంగాణకు నీళ్లు రావాలి, ఈ తెలంగాణ నిధులు తెలంగాణ ప్రజలకే ఉపయోగపడాలి, ఈ తెలంగాణ నిరుద్యోగ యువకులకు నియామకాలు జరగాలి అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది.